ఏమన్నా ప్రజలారా, వీళ్ళప్పటి నుంచి పేపర్ చదవడం మొదలు పెట్టారా? 5 కోట్లు అనగానే అందరూ ఎగేసుకుని మరి డూప్లికేట్ రెడీ చేసుకొచ్చారు. రాజా మనీ, నీ చైనా మేడ్ వాచ్ వర్తేనంటావా? ఇస్తారా డబ్బులు? ఇలా నుంచి కాసేపట్లో వచ్చేస్తాను. వెల్, మై నేమ్ ఇస్ మనీ, మనీ వాచ్ వర్క్స్, న్యూ నెంబర్ 6, ఓల్డ్ నెంబర్ 16, వాచ్ మేకర్ స్ట్రీట్, ప్రహ్లాదపురం, వైజాగ్. ఏ మనీ, టోకెన్ నెంబర్ 144, పిలిచే లోపల పిల్లలు కూడా పుట్టేస్తారు. సరే, ఇక్కడే కూర్చో, పక్కనే ఉంటాను. టోకెన్ నెంబర్ పిలవగానే నాకు ఫోన్ చేయి. Mr. Shaur Mani. Congratulations. You won the competition. Your watch has been selected. 5 crore me ves. Sir, thank you sir. Sir, my parent sir. Mitra,
సార్ నేను మిత్రా కాదు సార్, నాకు దొరికిన అక్షయ పాత్ర. యు ప్లీజ్ వెయిట్. అయ్యో నేను ఎక్కడికి పోను సార్, ఇక్కడే ఉంటాను. హే మణి, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయావరా మై డియర్ మణి. నాగార్జున్తో 5 సార్లు ఆడినట్టుందా? Yes.
ఆయుష్మాన్ భవ. ఆయుష్ రేఖని చూసావా? ఎంత పొడుగ్గా ఉందో. వయసుడే పోయాడు బాబు. మిత్ర, నీకు హాలోగ్రామ్ జ్ఞాపకం ఉందా? ఈ వాచ్ని చార్జ్ చేయాలంటే కట్టుకున్న వాడి చేతిలోకి ఎలక్ట్రిసిటీని పాస్ చేయాలని చెప్పాడు. చచ్చి ఉపయోగపడుతున్నాడు. నమ్మలేకపోతున్నాను సార్. ఇప్పటిదాకా నేను మీ పక్కనే ఉన్నా కదా, ఇప్పుడు చూస్తే నేను నా ఇంట్లో ఉన్నాను సార్. మిత్ర సార్, ఆ వాచ్ అద్భుతం సార్. ఏమేంటి సార్? వాడు గెలిచాడు, ఆ శివకుమార్ గెలిచాడు. వాడు దానికి ఎందుకు 24 అని పేరు పెట్టాడు? అది కేవలం ఆ తారీఖులో ఉన్న 24 గంటల లోపు మాత్రమే తీసుకెళ్ళగలుగుతుంది. 26 ఏళ్ళు, కనీసం నిన్నటికో రేపటికో కూడా మనల్ని తీసుకువెళ్ళలేదు. దీన్ని మార్చి సరి చేయడానికి ఒక్కడే ఉన్నాడు, మణి శివకుమార్ సుపుత్రుడు. వాడిని మనం చంపేశాం కదా. ఇప్పుడే వాడి ఆయుష్ రేఖ బలం తెలుస్తుంది. తారీఖు చూడు, టైం చూడు. మనం అదే రోజుకి తిరిగి వచ్చాం. 15 తారీఖు మళ్లీ మొదలైంది. ఇంకా మనం వాడిని చంపలేదు. ఇంట్లో నిద్రపోతున్నాడు. 2 విషయాలు మన గురించి వాడికి రా తెలిసింది. ఆ పేపర్ యాడ్, అది చూసేవాడు వచ్చాడు, వస్తాడు. వాడు రాకూడదు. ఇంతవరకు వాడికి మన గురించి
గురించేమీ తెలియదు. ఆ యాడ్ రేపు ఏ పేపర్లోనూ రాకూడదు. సరే సార్. ఇక రెండో విషయం, లేచేపటికి వాడి చేతికి వాచ్ ఉండాలి, లేదంటే అనుమానం వస్తుంది. ఇల్లాలి అక్రమ సంబంధానికి ఆదరణ తెలిపిన భర్త. వీళ్ళలో ఎవరిని కొంటే ఎవరు ఫ్రీ? ఎవరైనా మనకు ఓకే. Mm-hmm.